ఎన్టీఆర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో 100 కోట్లు పక్కా అంటున్నాడు. అది ఎలా అంటే ఈ సినిమాలో ఉన్న మ్యాటర్ అటువంటిది. ఇంతకీ ఈ సినిమాలో ఉన్న మ్యాటర్ ఏంటి తెలుసుకోవాలనుందా? అయితే స్టోరీ డీటెయిల్ గా చెప్తాను, వినేసేయండి. ఎన్టీఆర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్కమింగ్ ఫిలిం జనతా గ్యారేజ్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎంఎస్పీ గా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. అలాగే ఆడియో ఫంక్షన్ కి సైతం డేట్ ఫిక్స్ అవ్వడంతో జనతా గ్యారేజ్ మూవీ ప్రమోషన్ ప్లానింగ్ ని చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తుంది. 12 ఆడియన్స్ ముందుకు ఈ సినిమా రాబోతుంది. అప్పుడే డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. దీంతో చిత్ర యూనిట్ రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నారు. అంతేనా, ఈ సినిమాతో 100 కోట్ల రికార్డుపై కన్నేశాడు ఎన్టీఆర్. అవునండి బాబు, జనతా గ్యారేజ్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాలని స్కెచ్ వేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ వసూలు టార్గెట్ పెద్దదైనా సినిమాకు హిట్ అవుక వస్తే చాలు, ఎన్టీఆర్ క్రేజ్ ముందు ఆ టార్గెట్ చాలా చిన్నదవుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెడతారని అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇంకా టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో అదిరిపోయే డైలాగ్స్ చెప్పించాడట శివ. మలయాళ నటుడు మోహన్లాల్ తో వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయని అంటున్నారు. ఇంకా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందని టాక్. దేవి ఆర్ఆర్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సినిమాకు కీలకంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇలా అన్ని అంశాలతో మరోసారి అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని మరో బ్లాక్ బస్టర్ పై కన్నేశాడు కొరటాల. మరి సినిమాపై ఉన్న భారీ హైప్ చూస్తుంటే హిట్ టాక్ వస్తే చాలు, ఎన్టీఆర్ 100 కోట్ల మార్క్ వసూళ్లను ఈజీగా టచ్ చేసేలా కనిపిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే ఊపందుకుంది. బిజినెస్ ట్రేడ్ లోను జనతా గ్యారేజ్ మూవీపై మంచి టాక్స్ ఉండటంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ సాధించడం ఖాయమని ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయాడు.